श्री गुरु प्रणामम ओम अज्ञान तिमिरांधस्य ज्ञानांजना शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः। श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपं कदा माह्यं ददाति स्वप्नदायिकं वंदेहं श्री गुरु श्रीयुत पद कमलं श्री गुरुं वैष्णवांच श्री रूपं साग्रजातं सहगण रघुनांदितं तं सजीवं साद्वैतं सामधूतं परिजन सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादां सहगण ललितां श्री विशाखांदितां च। हे कृष्णा करुणा सिंधो दीन बंधो जगतपते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरंगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वांचकल्पतरुभ्यश्च कृपा सिंधुभ्य एव च पतितानां पाव्यनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो ओम विष्णु पादाय कृष्ण पेष्टाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देश तारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरवर्द वृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम राम हरे 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 कृष्णा। प्रभु जी थैंक्स माता जी। हरे कृष्णा। ओ स्टार्ट चेद माता जी का। ओके प्रभु जी। 11వ అధ్యాయం 17 శ్లోకాలు కంప్లీట్ చేశాం కదండి, 18వ శ్లోకం నుంచి ఈరోజు చదువుదామండి. 3వ స్కందం 11వ అధ్యాయం 18వ శ్లోకం. కాలం యొక్క గమనం గురించి, కాలం యొక్క గణన గురించి చెప్పడం అనేది జరిగింది మైత్రేయుడు విదురుడికి. సో అది విన్న తర్వాత విదురుడు ప్రశ్నిస్తున్నారనమాట, ఏమని, పితృలోకవాసుల ఆయువును స్వర్గలోకవాసుల ఆయువును వారితో పాటు మానవుల ఆయువును నేను ఎరిగితిని. దయచేసి ఇప్పుడు కల్ప పరిధికి పరమగానంలో పరమోత్కృష్ట జీవుల ఆయు పరిమాణముల గురించి సో ఇందులో ఇంకేం చెప్తున్నారండి, కల్ప పరిధికి పరముగా ఉన్నటువంటి విజ్ఞులకు పరమోత్కృష్ట జీవుల యొక్క ఆయు పరిమాణం గురించి వివరిస్తారు. కల్పం అంటే ఏమిటండి, గుర్తుందండి కల్పం అంటే ఎంత సమయం అని? బ్రహ్మదేవుడి యొక్క ఒక పగటి కాలం. సో బ్రహ్మదేవుడి యొక్క ఒక పగటి కాలానికి మించి కూడా ఉండేటువంటి వాళ్ళ యొక్క ఆయు పరిమాణం గురించి చెప్పండి అని విదురుడు అడుగుతున్నారు. ఆ తర్వాత కాలము యొక్క గతులను మీరు ఎరిగి ఉన్నారు, ఆత్మదర్శులైనటువంటి కారణమున మీరు సమస్తమును యోగ దృష్టిలో గాంచగలరు. అంటే ఇప్పుడు వీళ్ళకి జ్ఞానం అనేది ఎలా వస్తుందంటండి, యోగ దృష్టితోటి వస్తుందంట. ఎందుకు, వాళ్ళు ఆత్మదర్శులు కాబట్టి, ఆత్మజ్ఞానాన్ని తెలిసి ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళకి జ్ఞానం అనేది మెడిటేషన్ ద్వారా కూడా వాళ్ళు జ్ఞానాన్ని పొందుతారు అన్నమాట. ఇప్పుడు వ్యాస భగవానుడు శ్రీమద్ భాగవతం రాయడానికంటే ముందు జస్ట్ నారదుడు హింట్ ఇచ్చారు నువ్వు ఏం రాయాలి అనేటువంటిది. అప్పుడు ఏం చేశారు, కొంతకాలం పాటు ఆయన ధ్యానంలో ఉన్నారు. ధ్యానంలో ఉండి ఏం రాయాలి అనేటువంటి దాన్ని మొత్తం చూశారు, మొత్తం అర్థం చేసుకున్నారు ఏం రాయాలో. ఆ తర్వాత రాయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఆయన శ్రీమద్ భాగవతం అనేది రాయడం అనేది జరిగింది అన్నమాట. ఇలాంటి వాళ్ళకి జ్ఞానం భగవానుడు లోపల నుంచే ఇస్తారు. ఇక్కడ విదురుడు మైత్రేయుణ్ణి ఓ దేవా అని అన్నారు. అంటే మరి దేవా అని ఎందుకు అన్నారండి, దేవుడు అండి మైత్రేయుడు.
మైత్రేయుడు ఏం దేవుడు కాదు, అయినా సరే దేవా అన్నారు. అంటే ఒక్కొక్క సందర్భంలో అక్కడ ఉన్నటువంటి పెద్ద ఎవరైతే ఉంటారో, అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మన ఇప్పుడు మీ ఇంట్లో మీ ఇంటి పెద్ద ఎవరైతే ఉంటారో ఆయన దేవుడు మీ ఇంటికి. అట్లా అంటే ఒక సమాజంలో ఒక 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 ఊర్లో ఒక ఊరికి పెద్ద ఎవరైతే ఉంటారో ఆ ఊరికి ఆయన దేవుడికి సమానం. ఇంకా లేదంటే ఒక రాజ్యానికి రాజు దేవుడితో సమానం. భగవంతుడు ఓకే. సో ఒక ఒక ఎవరైతే అక్కడ ఉన్నటువంటి సందర్భంలో అక్కడ ఎవరైతే పెద్దవాళ్ళో వాళ్ళని భగవంతుడితో సమానంగా మాట్లాడతారు. అలా అంటే దాని అర్థం స్వయంగా భగవానుడే అని అంటే కాదనమాట, స్వయం భగవానుడితో సమానమైనటువంటి వాళ్ళు ఎవరు లేరు. తర్వాత మైత్రేయుడు మాట్లాడటం స్టార్ట్ చేస్తున్నారండి. విదురుడు అని అడిగినటువంటి ప్రశ్నకి కాల్ అన్ని యొక్క కల్పానికి కూడా పరముగా ఉన్నటువంటి విజ్ఞులైనటువంటి వాళ్ళ యొక్క కాల వ్యవధి గురించి చెప్పండి అన్నటువంటి ప్రశ్నకి సమాధానంగా విదురుడు మైత్రేయుడు మాట్లాడుతున్నారండి. ఈరోజు కృతం త్రేత ద్వాపరంచ కృతం త్రేత ద్వాపరంచ కలిశ్చేతి చతుర్యుగం కలిశ్చేతి చతుర్యుగం దివ్యై ద్వాదశభి వర్షై దివ్యై ద్వాదశభి వర్షై సావధానం నిరూపితం సావధానం నిరూపితం. మైత్రేయుడు పలికెను, ఓ విదుర, సత్యయుగము త్రేతాయుగము ద్వాపరయుగము కలియుగమును అనునవియే నాలుగు యుగములు. వాటన్నింటి యొక్క సంవత్సరములు కలిపి దేవతల యొక్క 12,000 సంవత్సరములకు సమానము. నాలుగు యుగాల యొక్క సమయం మొత్తం ఎంతైతే ఉందో, అంటే ఒక యుగచక్రం, ఒక యుగచక్రం యొక్క సమయం ఎంత ఉందో అది దేవతా సంవత్సరాలతో కంపేర్ చేస్తే 12,000 సంవత్సరాలు అన్నమాట. దేవతల యొక్క సంవత్సర కాలం మానవుల యొక్క 300 సంవత్సరములకు సమానం. వాళ్ళ సంవత్సరం అంటే మనకు 360 సంవత్సరాలు అంటే వాళ్ళ యొక్క ఒక్క రోజు అంటే మనకు ఒక సంవత్సరం. ప్రాభవ శ్లోకముల యందు స్పష్టపరపబడినట్లు దేవతల 12,000 సంవత్సరములు పైన పేర్కొనబడినటువంటి నాలుగు యుగముల కాలమును కలిగి ఉండడం, ఆ విధముగా నాలుగు యుగములు కలిసి 43,20,000 సంవత్సరములు, నాలుగు యుగాల యొక్క సమయం కలిపి 43,20,000 సంవత్సరాలు. దేవతల సమయంతో కంపేర్ చేస్తే ఈ నాలుగు యుగాల సమయం కలిపి 12,000 సంవత్సరాలు. చత్వారి త్రీణి ద్వేచైకం కృతాదిషు యథాక్రమం సంఖ్యాతాని సహస్రాణి ద్విగుణాని శతాని చ అంటే ఈ కాలం యొక్క డీటెయిల్స్ ఇస్తున్నారండి, ఒక్కొక్క యుగం యొక్క సమయం ఎంత ఉంటుంది అని చెప్పేసి. సత్యయుగం కాలం అంటే మొత్తం 4 యుగాలు కదండి, ఏమేంటి 4 యుగాలు? సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. సో సత్యయుగం కాలం వచ్చేసి కింది నుంచి వెళ్తే కనుక ఒకవేళ కంపేర్ చేయడానికి ఈజీగా ఉండడం కోసం, కలియుగం వచ్చేసి 1200 దేవతా సంవత్సరాలు, ద్వాపరయుగం వచ్చేసి కలియుగం కంటే 2 రెట్లు 2400 సంవత్సరాలు అంటే దేవతా సంవత్సరాలండి. త్రేతాయుగం వచ్చేసి కలియుగం కంటే 3 రెట్లు 3 12 3600 సంవత్సరాలు, సత్యయుగం వచ్చేసి 4 రెట్లు 4 12 4800 సంవత్సరాలు. ఇవి దేవతా సంవత్సరాలతో సమానం. ఒకవేళ మన సంవత్సరాలతో కంపేర్ చేయాలంటే ఇంటూ 360 వేయాలి కదండి. సో కలియుగం వచ్చేసి 432,000 సంవత్సరాలు, ద్వాపరయుగం ఇంటూ 2 432,000 ఇంటూ 2 864,000 సంవత్సరాలు, త్రేతాయుగం వచ్చేసి కలియుగానికి ఇంటూ 3 అంటే 1296,000 సంవత్సరాలు, మరి సత్యయుగం వచ్చేసి ఇంటూ 4
అంటే 17,28,000 సంవత్సరాలు. ఈ మొత్తం సంవత్సరాలన్నీ కూడితే వచ్చేది ఒక యుగ చక్రం. సంధ్యా సంధ్యాంశ యోరంత్య संध्या संध्या योरंतर कालहाशत संख्ययो कालहाशत संख्ययो तमेवाहुर् युगं तंध्या तमेवाहुर् धर्मो विधीयते यत्र धर्मो विधीयते प्रति युगमुनकु మొదట మరియు చివరన ఉండడి సంధి సమయములు ज्योतिष शास्त्र विशारदुलचे युग संधुलु अनि पिलवबडुनु आ समयमुल यंदु अन्नि विधमुलगु धर्म कार्यमुलु निर्वहिंपबडुनु अंटे ई युगम कलियुगम अयिपोयि मल्ली नेक्स्ट युगम वच्चिनप्पुडु द्वापर युगम अयिपोयि कलियुगम रावडानिकंटे ई मध्यलो उन्नटुवंटि ग्याप समयम एदैते उंटुंदंटे द्वापर युगमु कलियुगमु ओवरलैप अयिनटुवंटि समयम आ समयानि युग संधि अंटारु अन्नमाट आ समयमुलो कोन्नि धर्म कार्यालु चेस्तारु अंटे कोन्नि रिचुअल्स चेस्तारु अन्नमाट धर्मचतुष्पान् मनुजान् कुते समनुवर्तते सयेवान्येष्वधर्मेण वेतिपादेन वर्धत సత్యయుగమునందు మానవులు ధర్మ నియమములను పూర్తిగాను చక్కగాను పాటించిరి. కానీ ఇతర యుగములందు అధర్మము వృద్ధియగుట వలన ధర్మము క్రమముగా ఒక్కొక్క పాదము క్షీణించింది. ధర్మం గురించి చెప్తున్నారంటే ధర్మ నియమాలు సత్యయుగంలో పూర్తిగా పాటించేవాళ్ళు అనమాట. అంటే అధర్మం అనేటువంటిది లేదు, ధర్మం నాలుగు పాదాల మీద ఉండేది అనమాట. కానీ ఒక్కొక్క యుగం తగ్గుతున్న కొందికి ధర్మం అనేది ఒక్కొక్క పాదం తగ్గుతూ వచ్చేసింది అనమాట. అంటే సత్యయుగం తర్వాత త్రేతాయుగంలో ధర్మం మూడు పాదాల మీద ఉంది, త్రేతాయుగం తర్వాత ద్వాపర యుగంలో ధర్మం రెండు పాదాల మీద ఉంది, ఇప్పుడు కలియుగంలో ధర్మం ఒక్క పాదం మీద మాత్రమే నడుస్తుంది. అంటే ధర్మం పూర్తిగా పోలేదు, ధర్మం ఉంది కానీ నాలుగు భాగాల్లో ఒక భాగం మాత్రమే ధర్మం ఉంది, మిగిలిన మూడు భాగాలు అధర్మం. సత్యయుగమునందు పూర్ణ ధర్మ పరిపాలనను సాగి నెలకొని ఉండేరు. కానీ క్రమముగా తరువాత యుగముల యందు ధర్మము ఒక్కొక్క పాదము క్షీణించను. అనగా ప్రస్తుతము ఒక వంతు ధర్మము మూడు వంతులు అధర్మము నెలకొని ఉన్నది. కనుకనే ఈ యుగముల జనులు సుఖవంతులుగా లేరు. త్రిలోక్యాయుగ సాహస్రం బహిరా బ్రహ్మణోదినం ముల్లోకములకు. ముల్లోకాలు ఏంటండి? స్వర్గలోకం, మర్త్యలోకం, పాతాళలోకం. ముల్లోకములకు ఆవలి భాగమున బ్రహ్మలోకమునందు నాలుగు యుగములకు 1,000తో గుణించగా కలిగే కాల పరిమాణము 1 పగటి సమయము కాగలదు. ఇప్పుడు మనం నాలుగు యుగాల యొక్క సమయం చెప్పుకున్నాం కదండి. ఈ నాలుగు యుగాల యొక్క సమయం అంటే ఒక యుగ చక్రం యొక్క సమయం. ఈ ఒక యుగ చక్రం యొక్క సమయాన్ని 1,000తో గుణిస్తే అంటే 1,000 రెట్లు ఎంత సమయం వస్తుందో అంత సమయము ఈ యొక్క ముల్లోకాలకి అవతల ఉన్నటువంటి బ్రహ్మలోకం యొక్క సమయంతో కంపేర్ చేస్తే ఈ 1,000తో గుణించినప్పుడు వచ్చినప్పుడు ఎంత సమయం ఉంటుందో అంత సమయం బ్రహ్మకి 1 పగటి సమయము. ఈ ముల్లోకములకు ఆవలి భాగమున బ్రహ్మలోకమునందు నాలుగు యుగములను 1,000తో గుణించగా కలిగే కాల పరిమాణము 1 పగటి కాలము అనబడును కాగలదు. బ్రహ్మదేవుని రాత్రి సమయము కూడా అంతే కాల పరిమాణం. అంటే 12 గంటలు పగలు 12 గంటలు రాత్రి ఎలా ఉంటుందో 1 యుగ చక్రము ×1,000 వేస్తే 1 పగలు బ్రహ్మకి. అట్లనే రాత్రి కూడా మళ్ళీ 1 యుగ చక్రము ×1,000.
ఆ సమయమున అతడు నిద్రించును. ఎవరండి అతడు అంటే? విశ్వసృష్టి బ్రహ్మదేవుడు ప్రభుజీ. బ్రహ్మదేవుడు. సో బ్రహ్మదేవుడు నిద్రించే సమయం అన్నమాట. సో అర్థమైందండి, బ్రహ్మదేవుడు పగటి సమయం అంటే. నెక్స్ట్, బ్రహ్మదేవుడు తన రాత్రి సమయమున నిద్రించినప్పుడు బ్రహ్మలోకమునకు కింద గల ముల్లోకములు ప్రళయ జలమునందు మునిగిపోవు. దాని ప్రాక్షిక ప్రళయం అంటారు. తన నిద్రావస్థ యందు బ్రహ్మదేవుడు గర్భోదక విష్ణువును గూర్చి కలలు గనుచు విలయమును అందినటువంటి స్థానమును తిరిగి యథాస్థితికి తెచ్చుట కొరకై అతనిని ఆదేశమును గ్రహించును. బ్రహ్మదేవుడు నిద్రపోయినప్పుడు ఏం చేస్తారంట? మనం నిద్రపోయినప్పుడు ఏం చేస్తామో అదే చేస్తున్నారు బ్రహ్మదేవుడు కూడా. కాకపోతే మనం భౌతికమైనటువంటి కళలు కంటాం, మనకు సంతోషం సుఖం సంబంధించినటువంటి కళలు కంటాం, కానీ బ్రహ్మదేవుడు గర్భోదక సాయి విష్ణువు గురించి కళలు కంటున్నారు. అంటే ఆయన ఎవరినైతే చూశారో తపస్సు చేసి ఆయన గురించి కళలు కంటున్నారు. ఆ కళల్లోనే ఆయన ఆయనకు ఆదేశం ఇస్తారన్నమాట. ఇచ్చి నీ రాత్రి సమయం అయిపోతుంది నాయన, ఇంక నువ్వు మళ్ళీ బయలుదేరు, మళ్ళీ నువ్వు సృష్టిని ఆరంభించు అనేటువంటి విషయాన్ని ఆయన గ్రహిస్తారు, అతని ఆదేశాన్ని గ్రహిస్తారు అని చెప్తున్నారు. నిశావసాన ఆరబ్ధో లోక కల్పో అనువర్తతే యావద్దినం భగవతో మనూన్ భుంయంశ్చతుర్దశ. బ్రహ్మదేవుని రాత్రి ముగిసిన పిమ్మట అతని పగటి సమయమునందు ముల్లోకములు సృష్టి తిరిగి ఆరంభమవును. అతని 14 మనువుల కాలము నిలిచియుండును. అంటే ఒక పగటి సమయంలో మనువుల యొక్క సంఖ్య 14. అంటే ఒక మనువు యొక్క కాలము మొత్తం బ్రహ్మదేవుడి యొక్క పగటి కాలంలో 14వ వంతు. అంటే ఒక్కొక్క ఎంతమంది మనువులు ఉంటారో అన్ని అంత సమయం అనమాట. అయితే బ్రహ్మదేవుడి యొక్క రాత్రి సమయంలో ఈ లోకాలన్నీ ఏమైతే అంటే ముల్లోకాలన్నీ కూడా ప్రళయ జలంలో మునిగిపోయి ఉంటాయి. అంటే అది ప్రాక్షిక ప్రళయం అనమాట. మళ్ళీ ఎప్పుడైతే బ్రహ్మదేవుడు లెగిస్తారో నిద్ర నుంచి, అప్పుడు మళ్ళీ ముల్లోకాలన్నీ బయటకు వస్తాయి ప్రళయ జలంలో నుంచి. మళ్ళీ పగటి సమయం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ పగటి సమయంలో 14 మనువులు ఉంటారు అనేటువంటి విషయం చెప్తున్నారు అనమాట. తర్వాత 14 మనువుల్ని కూడా మనకి పరిచయం చేస్తారు భాగవతంలో ఎవరు అనేది. ప్రతి మనువు జీవన కాలం యొక్క అంత్యమున లఘు ప్రళయములు సైతము కలుగుచుండును. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఏం చెప్పుకున్నామండి, బ్రహ్మదేవుడి రాత్రి సమయం పాక్షిక ప్రళయం అనుకున్నాం కదండి. ఒక బ్రహ్మదేవుడి పగటి సమయంలో విశ్వం మొత్తం కూడా ప్రకటమై ఉంటుంది. ఈ విశ్వం మొత్తం ప్రకటమై ఉన్నటువంటి ఈ బ్రహ్మదేవుడి పగటి సమయంలో 14 మనువులు ఉంటారు అని అనుకున్నాం. ఒక్కొక్క మనువు కాలం ముగిసిన తర్వాత కూడా ఒక ప్రళయం వస్తుందంట. అంటే ఒక మనువుకి ఎంత సమయం అయితే ఉంటుందో ఆ మనువు యొక్క సమయం ముగిసిన తర్వాత ఉండేటువంటి యొక్క ప్రళయాన్ని లఘు ప్రళయము అంటారు. బ్రహ్మదేవుడి పగటి సమయం ముగిసిన తర్వాత వచ్చేటువంటి ప్రళయాన్ని పాక్షిక ప్రళయం అంటాము. ఒక మనువు యొక్క సమయం ముగిసిన తర్వాత వచ్చేటువంటి ప్రళయాన్ని లఘు ప్రళయము అని అంటాము. స్వం కాలం మనుర్భంతే తాదికాం హేక సప్తతిం ప్రతి ఒక్క మనువు కొంచెము అధికముగా 71 చతుర్యుగ సంఘ కాలము జీవనమును అనుభవించును. అంటే ప్రతి ఒక్క మనువు యొక్క సమయాన్ని చెప్తున్నారండి. 71 చతుర్యుగ సంఘ కాలము, 1000 చతుర్యుగాల కాలము బ్రహ్మదేవుడి పగటి సమయం. ఒక మనువు యొక్క కాలము 71 చతుర్యుగాల కాలము. 14 మనువులు ఉంటారంటే 14 × 71. విష్ణు పురాణమునందు వర్ణితమైనట్లుగా మనువు యొక్క జీవన కాలము 71 చతుర్యుగమునకు కూడి ఉన్నట్టుది. అనగా ఒక మనువు జీవన కాలము దేవతల గణనను అనుసరించి 852,000 సంవత్సరములు. అంటే ఇది దేవతల సమయం ప్రకారం. మరి మన సమయం ప్రకారం అంటే 360 లేదా మనువు యొక్క గణనని అనుసరించి 30,67,20,000 సంవత్సరం. అంటే ఒక మనువు యొక్క సమయం
मन्वंतरेषु मनवस्तः मन्वंतरेषु मनवस्तः वंश्या ऋषयः सुराः भवन्ति चैव युगपत्सुर् ప్రతి ఒక్క మనువు విలయానంతరము తదుపరి మనువు తన వంశీయులతో పాటు ఉత్పన్నము. అంటే ఒక మనువు యొక్క సమయం అయిపోయింది, అంటే లఘు ప్రళయం స్టార్ట్ అయింది. లఘు ప్రళయం స్టార్ట్ అవడానికంటే ముందే నెక్స్ట్, అంటే లఘు ప్రళయం సమయంలో నెక్స్ట్ మనువు యొక్క సమయం అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మనం ఉద్భవించేస్తారు, నెక్స్ట్ మనం ఎవరో ఆయన వచ్చేస్తారు. ఆయన వంశీయులతో పాటు ఉత్పన్నం అవుతారు అని చెప్తున్నారు. అంటే ఆయన వంశజులు కూడా వచ్చేస్తారు అనమాట. వారందరూ వివిధ లోకములను పాలింతురు. కానీ సుప్రసిద్ధులకు సప్తర్షులు మరియు ఇంద్రుడు అతని అనుచరుల వంటి దేవతల అందరూ మనువులతో పాటు ఆవిర్భవింతురు. అంటే ఒక్కొక్క మనువు సమయంలో సప్తర్షులు కూడా మారిపోతారు. సప్తర్షులు కూడా ఇప్పుడు పదవులే కానీ వ్యక్తులు కాదు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఎలానో ఆ పదవిలో ఎవరో ఒకళ్ళు వస్తూ పోతూ ఉంటారు. ఆ విధంగా ఒక మనువు యొక్క సమయం అయిపోయిందంటే ఇంద్రుడితో సహా మారిపోతారనమాట అందరూ. ఇంద్రుడు తర్వాత సప్తర్షులు వీళ్ళందరూ కూడా వస్తారు అని చెప్తున్నారు. గంధర్వులు కూడా, అతని అనుచరులైనటువంటి గంధర్వులు వాళ్ళు కూడా ఆవిర్భవిస్తారు. బ్రహ్మదేవుని ఒకరోజు కాలమున 14 మనువులు ఉందరు, 14 అనమాట. వారందరూ వివిధ వంశజులను కలిగి ఉన్నారు. అంటే ఒక్కొక్క మనువుకి మళ్ళీ వంశం ఉందన్నమాట. ఆ వంశంలో ఉన్నటువంటి వాళ్ళందరి గురించి కూడా చెప్తారు. బ్రహ్మాస్త్రైలోక్య వర్తన తిర్యంగ పితృదేవానాం సంభవో యత్ర కర్మభి. బ్రహ్మదేవుని పగటి సమయంలో సృష్టి అందని ముల్లోకములు, ముల్లోకములు అంటే మళ్ళీ స్వర్గము, మత్స్యలోకము అంటే భూలోకము, మళ్ళీ పాతాళ లోకాలు. బ్రహ్మదేవుని పగటి సమయంలో సృష్టి అందని ముల్లోకములు పరిభ్రమించుచుండును. అంటే అవన్నీ వాటి వాటి కక్షల్లో తిరుగుతూ ఉంటాయి. తిర్యక్ జంతువులు, మానవులు, దేవతలు, పితృదేవతలతో పాటు తల్లోక వాసులందరూ తమ కర్మఫలమును అనుసరించి ఉద్భవించుచు లయమును వద్దు. అంటే మళ్ళీ జనన మరణ చక్రాలు అనేవి స్టార్ట్ అవుతాయి అని చెప్పి, అంటే వాళ్ళ కర్మల్ని అనుసరించి మళ్ళీ వాళ్ళకి ఎలాంటి శరీరం రావాలి అనేటువంటి దాన్ని బట్టి మళ్ళీ వాళ్ళకి శరీరాలు పొందడం అనేది జరుగుతుంది. మన్వంతరేషు భగవాన్ బిభ్రత్సత్వం స్వమూర్తిభి మన్వాది బిరిధం విశ్వం అవత్యుదిత పౌరుషః. ప్రతి మన్వంతరమునందు భగవానుడు తన ఆంతరంగిక శక్తిని వివిధ అవతారముల యందు వ్యక్తీకరించడం ద్వారా అవతరించును. ఆ విధముగా అతడు ఉదిత పౌరుషమున విశ్వమును పోషించును. భగవానుడు మరి విశ్వాన్ని ఏ విధంగా పోషిస్తారు అనేటువంటి చెప్తున్నారు. ప్రతి మన్వంతర సమయంలో, అంటే మన్వంతర సమయము అంటే ఏంటంటే మనువు యొక్క కాలం, ఒక మనువు యొక్క కాలాన్ని మన్వంతరం అంటారు. ప్రతి మన్వంతరంలోనూ భగవానుడు అనేక అవతారాలలో ఉద్భవిస్తారు. అనేక అవతారాలలో ఉద్భవించి అంటే మన్వాదులు అంటారు అనమాట. ఒక్కొక్క మన్వంతర సమయంలో ఉద్భవించేటువంటి ఒక్కొక్క అవతారాన్ని మన్వాదులు, మన్వాదు అంటారు అనమాట. అలా మన్వాదులుగా ఆయన వ్యక్తీకరింపబడి ఆ విధంగా ఆయన ఈ విశ్వాన్ని పోషిస్తూ ఉంటారు. సృష్టి, స్థితి, లయ అంటాం కదండి, స్థితి అనేది ఇది అనమాట. ఆయన అవతారాలుగా వస్తూ ఆయన స్థితిని చేస్తున్నారనమాట. తమో మాత్రము పాదాయ ప్రతి సమృద్ధ విక్రమ కాలేనాగు గతాశేషాం ఆస్తే తూష్ణీం దినాత్యయే
దినాంతమున తమోమాత్ర ప్రభావమునందు శక్తిమంతమగు విశ్వ ప్రకటము రాత్రి చీకటయందు విలీనము. కాల ప్రభావమున అసంఖ్యాక జీవులు ఆ విలయమునందు లీనమై ఉండు అంతయు నిశ్శబ్దముగా ఉండిపోగలదు. అంటే ఎప్పుడైతే పగటి సమయం అయిపోయిందో అప్పుడు, అంటే బ్రహ్మదేవుడి యొక్క పగటి సమయం, ఒక రోజులో పగలు మాత్రం గురించే చెప్తున్నారండి ఇప్పటి వరకు. బ్రహ్మదేవుడు అలా 100 సంవత్సరాలు ఉంటారు అలా. అంటే ఒక సంవత్సరంలో 360 రోజులు మనకి ఎట్లా ఉంటాయో, ఆ 360 రోజులు ఒక రోజులో ఒక పగలు గురించి మాత్రమే మాట్లాడుతున్నారు ఇక్కడ. సో ఈ పగటి సమయంలో అయిపోయిన తర్వాత రాత్రి సమయం స్టార్ట్ అవుతుంది కదా. ఆ రాత్రి సమయం వచ్చినప్పుడు చీకట ఎందు విలీనం అయిపోతాయి, అంటే ప్రళయ జలంలో మునిగిపోవడం అంటే చీకటిలో విలీనం అయిపోతాయి. కాల ప్రభావంలో అసంఖ్యాక జీవులు, అంటే అప్పటి వరకు ఉన్నటువంటి అసంఖ్యాక జీవులన్నీ కూడా ఆ విలీనంలోనే లీనమైపోతాయి. మొత్తం కూడా నిశ్శబ్దంగా ఉంటుందన్నమాట. రాత్రి సమయంలో ఎంత నిశ్శబ్దంగా ఉంటుందో అంత నిశ్శబ్దంగా ఉంటుందన్నమాట ప్రళయ జలంలో మునిగిపోయిన తర్వాత. మళ్ళీ తర్వాత రాత్రి 12 గంటలు బ్రహ్మదేవుడి యొక్క 12 గంటల సమయం, అంటే 1000 యుగ చక్రాల సమయం, మళ్ళీ అలానే ఉంటుందన్నమాట. ఈ శ్లోకము బ్రహ్మదేవుని రాత్రి సమయమునకు వివరణమై ఉన్నది. అట్టి రాత్రి సమయము తమోగుణపు అత్యల్ప భాగంతో సంపర్కము కలిగినటువంటి కాల ప్రభావముచే కలిగినట్టు ముల్లోకముల విలయము తమోగుణావతారమున రుద్రుని ద్వారా సంభవింపజేయబడు. ఆ ముల్లోకములు అంటే ఏంటి, భూలోకము, భూవరలోకము అంటే మర్త్యలోకము, స్వర్గలోకము అంటే స్వర్గము, స్వ అంటే స్వర్గము అని పిలువబడు. ఆ ప్రళయమునందు అసంఖ్యాకముగా ఉన్నటువంటి జీవులు లయించిపోవుదురు. అట్టి ప్రళయము భగవచ్చక్తి దృశ్యమునకు తెరపడుట వలే ద్యోతమగురు. అంటే భగవంతుడు సృష్టించినటువంటి సృష్టి మొత్తం కూడా ఇంకా అయిపోయింది, ఎండ్ అయిపోయింది అన్నట్లు మనకి కనిపిస్తుంది అన్నమాట. ఆ రీతిన సమస్తము నిశ్శబ్దమైపోగలదు. అంటే రాత్రి సమయం అయిపోయింది అంటే రుద్రుడే లయం చేస్తారట. రుద్రుడే లయం చేసి అంటే ముల్లోకాలని దహించి వేసేటువంటి కాలాగ్ని రుద్రుడు అంటారు అన్నమాట. సో అలా దహించి వేసి అసంఖ్యాకంగా ఉన్న జీవులందరూ కూడా లయం అయిపోతారు. అప్పుడు నిశ్శబ్దంగా ఉంటుంది రాత్రి సమయము అని చెప్పేసి చెప్తున్నారు. తమే వాన్వపిధీయంతే లోకా భూరాధయస్త్రయః నిశాయామను వృత్తాయాం నిర్ముక్తా శశిభాస్కరం ఆ రీతిన బ్రహ్మదేవుని రాత్రి సమయము సంభవించినప్పుడు ముల్లోకములు కనుమరుమగును. సాధారణమగు రాత్రి సమయమునందు వలే సూర్యచంద్రుడు నిస్తేజులగుదురు. సూర్యుడు చంద్రుడు కనిపించకుండా ఎలా అయితే రాత్రి సమయం చీకటిగా ఉంటుందో ఆ విధంగా నిస్తేజంగా ఉంటారనమాట. ఆ రాత్రి సమయంలో అన్ని లోకాలు కూడా, ముల్లోకాలు కూడా కనుమరుగైపోతాయి, కనిపించకుండా వెళ్ళిపోతాయి. సూర్యచంద్రుల తేజము ముల్లోకముల పరిధి నుండి అదృశ్యమైనను సూర్యచంద్రుడు మాత్రం నశింపరు అనేది అవగతమవుతుండదు. అంటే ఈ 3 లోకాల్లో సూర్యుడు చంద్రుడు యొక్క వెలుగు మాత్రమే కనిపించదు ఆ సమయంలో, ఎందుకంటే రాత్రి సమయం కదండి. మనకు కూడా రాత్రి సమయంలో సూర్యుడు కనపడడు. అలా అని సూర్యుడు మరణించాడని కాదు, సూర్యుడు ఉంటారు కానీ ఆయన యొక్క వెలుగు మనకు రాత్రి సమయంలో కనిపించదు. అలానే బ్రహ్మదేవుడి యొక్క రాత్రి సమయంలో కూడా సూర్యచంద్రులు నిస్తేజులైతారు, అంటే వాళ్ళ యొక్క తేజం కనిపించదు, అక్కడ తేజరహితంగా ఉంటుంది. ముల్లోకముల పరిధికి పరముగా ఉన్నటువంటి విశ్వపు భాగమున వారు ప్రకటమై ఉండరు. అంటే ఈ 3 లోకాలకి పరంగా ఉన్నటువంటి విశ్వం యొక్క పరభాగంలో వేరే వైపుకి సూర్యుడు చంద్రుడు యొక్క తేజం ఉంటుంది. విలయం అందినటువంటి భాగమే సూర్యరశ్మి లేదా చంద్రతేజ రహితముగా ఉండును. తదుపరి శ్లోకమునందు వర్ణింపబడినట్లుగా ఆ భాగము చీకటిగా ఉండి జలమయమై ఉండును, నిర్విరామముగా వాయువులు వీచుచుండును. త్రిలోక్యాం దహ్యమానాయాం శక్త్యా సంకర్షణాగ్నినా యాంత్యూష్మనా మహర్లోకా
आजनम ऋग्वादयोर्धिता आजनम ऋग्वादयो यो अर्धिता సంకర్షణుని ముఖము నుండి వెలువడినటువంటి అగ్ని కారణమున ప్రళయము సంభవించింది. అంతటా భృగు ఇతర మహర్లోక వాసులు వంటి మహర్షులు కింద నుండి ముల్లోకములను దహించినటువంటి అగ్ని యొక్క ఉష్ణముచే వ్యాకులపడి జనలోకమునకు ప్రయాణించరు. భృగు మహర్షి మరి ఆయన ప్రళయ సమయంలో పోయేటువంటి ఆయన కాదు. ప్రళయంలో అంత నాశనమైనా కానీ భృగు మహర్షి ఏమి ప్రళయ సమయంలో అంతమైపోయిన వాళ్ళలో లయం చెందినటువంటి వాళ్ళలో ఉండరు. అప్పుడు భృగు మహర్షి ఎక్కడికి వెళ్తారంట, యాక్చువల్గా ఈ ప్రళయ సమయంలో ఏం జరుగుతుందంటే సంకర్షణుడి నోటి నుంచి వచ్చినటువంటి అగ్ని ఏదైతే ఉంటుందో ఈ అగ్ని ముఖం నుంచి వెలువడుతున్నటువంటి అగ్ని కారణంలో ప్రళయం వస్తుంది అని చెప్తున్నారు. అప్పుడు భృగువు ఈ మహర్లోక వాసులు ఉండేటువంటి మహర్షుల కింద ఉన్నటువంటి ముల్లోకాలని దహించేటువంటి అగ్ని యొక్క ఉష్ణముచే వ్యాకులపడి జనలోకానికి ప్రయాణం చేస్తారు. జనలోకం అని వేరే లోకం ఉంటుంది, ఆ లోకానికి భృగు మహర్షి వెళ్తారు. తావత్ త్రిభువనం సద్యః కల్పాంతైతి సింధవః కల్పాంతమున సముద్రములన్నీను ఉప్పొంగురు. కల్పం అంతమవడం అంటే ఒకటి సమయం కంప్లీట్ అవడం అన్నమాట. అప్పుడు ఏమవుతాయంటే సముద్రాలన్నీ కూడా ఉప్పొంగుతాయి. ప్రచండ వాయువులు అతి తీవ్రంగా వీచడం, ఆ విధముగా సముద్ర పుట అలలు ఉగ్రముగానై వెంటనే ముల్లోకములను జలమును కావించను. సముద్రపు అలలు అదే ప్రళయ జలం అన్నమాట. ప్రచండమైనటువంటి గాలులు కూడా వీస్తూ ఉంటాయి. ఈ అలలలో మొత్తం ముల్లోకాలు కూడా మునిగిపోతాయి అన్నమాట. సంకర్షుని ముఖము నుండి బయలువెళ్ళే అగ్నిని 100 దేవతా సంవత్సరములు దహించునని తెలుపబడినవి. అంటే 36,000 మానవ సంవత్సరాలు పిమ్మట మరి ఒక 36,000 సంవత్సరముల కాలం ప్రచండ వాయువులతో అలలతో కుంభవృష్టి జరిగిన ఈ కుంభవృష్టి కురియడం ఒక 36,000 సంవత్సరాల పాటు ఈయన అగ్నితో నిండిపోయి ఉంటుందంట. సంకర్షుని ముఖం నుంచి వచ్చినటువంటి అగ్నితోటి ఆ తర్వాత 36,000 సంవత్సరాల పాటు అలలతోటి కుంభవృష్టితోటి వర్షం కురుస్తుంది అన్నమాట. సముద్రములన్నీను ఉప్పొంగుడు. 72,000 సంవత్సరముల పాటు జరిగిన ఈ కలాపములు ముల్లోకముల కల్పాంతము కాగలవు. కానీ ముల్లోకములు ఈ విలయమును జనులు మరిచి భౌతిక పురోగతి యందు తమను తాము సుఖభాగులుగా తలుచుకొనుచుదు. ఇది ఏ మాయా అని పిలవబడింది. యాక్చువల్గా కల్పం అంతమైన తర్వాత ఇలా జరుగుతుందండి. నువ్వు అప్పటికి భౌతికంగా ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో అయినా ఉండొచ్చు, సంబంధం లేదు. ఒక 10 అంతస్తులు మేడగట్టుకొని అయినా ఉండొచ్చు, సంబంధం లేదు. కల్పం అంతమయ్యే సమయం వచ్చింది అంటే మొత్తం ముల్లోకాలు కూడా నీళ్ళల్లో మునిగిపోతాయి అన్నమాట. కానీ మనకి ఈ విషయం తెలియక మనం ఎలా ఉంటుంది, మన భౌతిక పురోగతిని చూసుకొని మనకి మనం సుఖవంతులుగా భావిస్తూ ఉంటాం. దీన్ని మాయ యొక్క ప్రభావం అంటారు. మాయ యొక్క ప్రభావం వల్లనే మనం భౌతికంగా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఏర్పాట్లన్నీ శాశ్వతము అని చెప్పేసి అనుకుంటాం అన్నమాట. ఆస్తే అనంతాసనో హరిహి యోగ నిద్రాని మీలాక్షః దేవదేవుడు శ్రీహరి నిమీలతాక్షుడై జలమునందు శేషశయ్యపై శయనించుచుండు. జనలోక వాసులందరూ ముకులిత హస్తులై అతనిని స్తుతింతురు. జనలోక వాసులు మాత్రం ఉంటారండి ఆ సమయంలో. జనలోక వాసులందరూ కూడా ముకులిత హస్తులై అంటే చేతులు జోడించి
ఆ సమయంలో ప్రళయ జలంలో శయనిస్తూ ఉన్నటువంటి శ్రీహరిని స్తుతిస్తారట. భగవాను నిద్రావస్థను మన నిద్రతో సమానం అనుచు ఎన్నడను తలచరాదు. అంటే అక్కడ శయనించడం అంటే భగవానుడు శయనించడానికి మనం పడుకున్న దాంతో సమానం కాదన్నమాట. మనం పడుకున్నట్లు భగవానుడు పడుకున్నట్లు కాదు. అది ఇచ్చిన యోగ నిద్ర అనేది పరమ పదము ప్రత్యేకించి పేర్కొనబడింది. భగవానుడి యొక్క నిద్రను ఏమంటారంటే యోగ నిద్ర అంటారు. అనగా భగవాను నిద్రావస్థ సహితము అతని ఆంతరంగిక శక్తి యొక్క వ్యక్తీకరణమై ఉంటుంది. యోగ అనే పదము ఎప్పుడు వాడబడినను దివ్యమైన దానికే అది అన్వయింపబడినది అని అవగతం చేసుకున్నవారు. దివ్య స్థితి ఎందు సమస్త కర్మలు సర్వదా నిలిచి ఉండడం అవన్నీను భృగు వంటి మహర్షుల ప్రార్థనలు చేసి స్తుతింపబడును. భృగు మహర్షి లాంటి గొప్ప మనుషులు అంటే ఏ లోకంలో అంటే జనలోకంలో. జనలోకంలో ఉన్నటువంటి ప్రజలు మొత్తం కూడా అంటే భృగు మహర్షితో సహా అందరూ కూడా అక్కడ విష్ణు భగవానికి ప్రార్థనలు చేస్తారంట. యోగ నిద్రలో ఉన్నటువంటి విష్ణు భగవాను ఎప్పుడైతే నిద్రకి యోగ నిద్రకి తేడా ఉంది. యోగ అనేటువంటి పదంతో జోడించినప్పుడు అది దివ్యంగా మారిపోతుంది, దివ్యమైనటువంటి విషయం అన్నమాట. అంటే యోగ నిద్రలో ఉన్నప్పుడు భగవానుడి యొక్క ఆంతరంగిక శక్తి యాక్టివ్గా ఉంటుంది అన్నమాట. ఆంతరంగిక శక్తి యొక్క వ్యక్తీకరణమే యోగ అన్నమాట. నిద్రావస్థ సైతం కూడా ఆంతరంగిక శక్తి యొక్క వ్యక్తీకరణం అన్నమాట. ఏవం విధైరహోరాత్రై ఈ విధముగా ఆయుక్షీణము బ్రహ్మదేవునితో సహా ప్రతి జీవునికి కలుగుచుండును. ప్రతి ఒక్కరి జీవితము ఆయా లోకముల కాలమానం ప్రకారము 100 ఏండ్లు మాత్రమే కొనసాగగలవు. అంటే ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క కాలమానం. దేవతల లోకాల్లో ఒక కాలమానం ఉంది, బ్రహ్మలోకంలో ఇంకొక కాలమానం ఉంది. వాళ్ళ కాలమానం ప్రకారంగా ఆయా లోకాల్లో ఉండేటువంటి జీవులు 100 సంవత్సరాలు జీవిస్తారన్నమాట. అంటే బ్రహ్మలోకం యొక్క కాలమానం ప్రకారంగా బ్రహ్మదేవుడు ఆయన కాలమానం ప్రకారంగా 100 సంవత్సరాలు. వివిధ లోకముల యందు వివిధ జీవుల కొరకు గల కాలము దృష్ట్యా ప్రతి జీవుడును 100 ఏండ్లు జీవించు. ఈ 100 ఏండ్ల జీవన కాలము ప్రతి ఒక్కరి విషయమును సమానముగా ఉండబోదు. దీర్ఘ వ్యవధి కలిగినటువంటి 100 సంవత్సరములు బ్రహ్మదేవుడు చెందియుండును. బ్రహ్మదేవుని ఆయువు అతి దీర్ఘముగా ఉన్నను, కాలముతో అదీను నశించుకో. అంటే అందరికంటే ఎక్కువ కాలం బ్రహ్మదేవుడు బ్రతుకుతారు. అలా అని బ్రహ్మదేవుడు ఏమి అమరుడు కాడు. కాకపోతే మనందరికంటే అంటే ఈ భౌతిక లోకంలో ఉండేటువంటి ఉన్నతమైనటువంటి లోకాల్లో ఉన్నటువంటి జీవరాశుల కంటే కూడా ఎక్కువ కాలం ఆయన బ్రతుకుతారు. ఎందుకు? ఆయన కాలం యొక్క గమనం అలా ఉంటుంది. ఆ లోకంలో కాలం సమయం అలా ఉంటుందన్నమాట. కానీ లెక్క చూస్తే వాళ్ళ కాలం ప్రకారంగా ఆయన 100 సంవత్సరాలు, ఆయన కింద లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళ కాలం ప్రకారంగా వాళ్ళు కూడా 100 సంవత్సరాలు, మన కాలం ప్రకారంగా మనం కూడా 100 సంవత్సరాలే బ్రతుకు. కాకపోతే అది మనకి మన కాలం దృష్ట్యా చూస్తే బ్రహ్మదేవుడు అందరికంటే ఎక్కువ కాలం బ్రతుకుతారు అనేటువంటిది అర్థమవుతుంది అన్నమాట. దీర్ఘ వ్యవధి కలిగినటువంటి 100 సంవత్సరములు బ్రహ్మదేవునికి చెంది ఉండదు. బ్రహ్మదేవుని ఆయువు అతి దీర్ఘముగా ఉన్నను, కాలంలో అదీను నశించిపోను. అంటే దీర్ఘంగా ఉంది కదా అని చెప్పేసి అమరుడేం కాదు, ఆ కాలంలో బ్రహ్మదేవు బ్రహ్మలోకము కూడా నశించిపోదు అని చెప్తారు. బ్రహ్మదేవుడు సైతము తన మరణమును గూర్చి భీతి చెందియుడు. కనుకనే మాయాశక్తి బంధము నుండి తనను తాను విడుదల కావించుకున్నటకు అతను శ్రీకృష్ణ భగవానుని భక్తి యోగమును నిర్వహించాడు. అంటే మరణం గురించి బ్రహ్మదేవుడు కూడా భయపడతారనమాట. మనం ఎలా భయపడతామో అలానే. ఎందుకు? ఆయన కూడా భౌతిక లోకంలోనే ఉన్నారు. ఆయన కూడా మరణాన్ని మనలానే తీసుకుంటారు. అదే మాయ యొక్క ప్రభావం. అందుకనే ఆయన మనలాగా భౌతికంగా ఉండకుండగా భగవంతుడి యొక్క భక్తియుత సేవలో ఉంటారనమాట. అలా ఉంటే భక్తులకి ఎప్పుడు మరణం అంటే భయం ఉండదు, ఆహ్వానిస్తారు మరణాన్ని. అలానే ఉండేటువంటి స్థితిలో ఉండడం కోసం బ్రహ్మదేవుడు కూడా ప్రయత్నం చేస్తాడు. జంతువులు ఎలాగో బాధ్యతారహితములై ఉండును, కానీ బాధ్యతను ఎరిగినటువంటి మానవులు సైతము భక్తియుత సేవలో నెలకొనక తమ విలువైనటువంటి కాలంలో వృధా చేయచ్చు. సమీపింపనున్నటువంటి మృత్యువునకు ఎరుగక వారు ఉల్లాసములుగా జీవించరు. ఇది ఏ మానవ సంఘం యొక్క పిచ్చితనం.
పిచ్చివాడు జీవితమును గూర్చి ఎట్టి బాధ్యతను కలిగి ఉండడు. అదే విధముగా మరణించుటకు పూర్వమే బాధ్యతను గుర్తి అరగిన మానవుడు పిచ్చివానితోనే సమానం కాగలడు. కనుక బ్రహ్మదేవునికి ఉన్నంత ఆయువును కలిగి ఉన్నప్పటికీ ప్రతి మానవుడు తదుపరి ఉన్నత జన్మమునకే అయుక్తమవుట ఎందు బాధ్యతను కలిగి ఉండట అత్యంత అవసరం. అంటే మరణము అనేటువంటిది ఉన్నది అనేటువంటి విషయం కూడా మనం మర్చిపోయి మనం మన యొక్క ఇంద్రియ కలాపాలను అలా చేస్తున్నాం అనమాట. మరణించిన తర్వాత ఏమవుతుందండి? ఏమీ ఉండదు అనమాట. మనం ఏ దానికైతే పాకులాడతామో అది కూడా ఉండదు. అదే విషయం బ్రహ్మదేవుడి విషయంలో కూడా నిజము. కానీ ఎవరైతే తెలివిగల వాళ్ళు, ఎవరైతే పిచ్చి వాళ్ళు కాదో వాళ్ళు ఈ శరీరం తర్వాత ఏమిటి అనేటువంటిది ఆలోచిస్తారు. లేదు అంటే జంతువుల్లాగానే మనం కూడా ఈ శరీరంలో ఉన్నప్పుడు గురించి ఆలోచిస్తాం. ఈ శరీరంలో ఉన్నప్పుడే రేపటి గురించి మనం ప్లానింగ్లు చేస్తున్నప్పుడు, ఈ శరీరం నశించిన తర్వాత రేపటి మళ్ళీ వచ్చేటువంటి శరీరం గురించి కనుక ప్లానింగ్ చేయకపోతే అది మానవ జన్మలో మన యొక్క పిచ్చితనము అని అనబడుతుంది అనమాట. మానవ జన్మ పొందిన తర్వాత మనం పిచ్చి వాళ్ళగా పరిగణించబడతాం. బ్రహ్మదేవుడైనా సరే ఆయన కర్మలు ఎలా ఉండాలండి? మళ్ళీ నెక్స్ట్ జన్మ కరెక్ట్గా మంచిగా అంతకంటే ఉత్తమంగా ఉండే విధంగా ఆయన కర్మలు ఉండాలి. సో అదే బ్రహ్మదేవుడైనా చేయాల్సినటువంటి ప్లానింగ్ అని చెప్తున్నారు. యదర్థమాయుషస్తస్య పరార్థమభిధీయతే పూర్వ పరార్థో అపక్రాంతో హెపరో అద్య ప్రవర్తతే బ్రహ్మదేవుని 100 సంవత్సరముల ఆయు మొదటి పరార్థము. రెండవ పరార్థము అనుచు 2 భాగములుగా విభజించబడింది. అంటే బ్రహ్మదేవుడి యొక్క 100 సంవత్సరాల కాలంలో 50 సంవత్సరాల కాలాన్ని ఒక పరార్థము అని, ఇంకొక 50 సంవత్సరాల కాలాన్ని ఇంకొక పరార్థము అని అంటారు. అంటే మొత్తం బ్రహ్మదేవుడి యొక్క ఆయు పరిమాణాన్ని 2 పరార్థాలుగా విభజించారన్నమాట. అతని జీవనపు మొదటి పరార్థము ఇదివరకే పూర్తయి ఉన్నది, ఇక రెండవ పరార్థం ఇప్పుడు కొనసాగుతున్నది. అంటే ఇప్పుడు మనం బ్రహ్మదేవుడి యొక్క 2వ పరార్థంలో ఉన్నాము. బ్రహ్మదేవుని జీవనమునందులి 100 ఏండ్ల వ్యవధిని గురించి ఈ శ్రీమద్ భాగవత వ్యాఖ్యానం నందు ఇదివరకే పలిమార్లు చర్చించబడింది. అది భగవద్గీత యందును వర్ణితమైనది. బ్రహ్మదేవుని 50 ఏండ్ల వయస్సు ఇదివరకే పూర్తయిపోయింది. అంటే బ్రహ్మదేవుడి వయసు ఇప్పుడు 50 సంవత్సరాలు దాటిపోయింది. మిగిలిన 50 ఏండ్ల వయసు పూర్తి కావలసి ఉన్నది. అంతటా బ్రహ్మదేవుని సైతము మృత్యువుకి అనివార్యము కాగలదు. బ్రహ్మదేవుడికి కూడా మృత్యువు తప్పదు అని చెప్తున్నారు. పూర్వస్యాధౌ పరార్థస్య బ్రాహ్మో నామ మహానభూత్ కల్పో యత్ర భవద్బ్రహ్మం బ్రహ్మదేవిని జీవనము యొక్క పూర్వపరార్థము ఆరంభము గల కల్పము, పూర్వపరార్థము ఆరంభమున గల కల్పము బ్రహ్మకల్పమని పిలువబడదు. కానీ దాని అందే బ్రహ్మ ఆవిర్భవించదు. వేదోద్భవము అతని జన్మతో పాటుగా సంభవించదు. మొదటి పరార్థం గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు బ్రహ్మదేవుడు 2వ పదార్థంలో ఉన్నారు. పరార్థం కాదండి. సో 2వ పదార్థం గురించి తర్వాత మాట్లాడతారు. మొదటి పరార్థంలో బ్రహ్మదేవుడి యొక్క ఆవిర్భావం జరుగుతుంది. అంటే మొదటి 50 సంవత్సరాలు ఆయనతో పాటే వేదాలు కూడా వస్తున్నాయి అని చెప్తున్నారు. వేదాలు ఉద్భవించడం కూడా ఆయనతో పాటే జరిగింది. పద్మపురాణమును అనుసరించి బ్రహ్మదేవుని 30 రోజుల కాలంలో పెక్కు కల్పములు సంభవించను. అంటే ఒక నెలలో ఎన్ని కల్పాలు ఉంటాయండి ఒక నెలలో బ్రహ్మదేవుడికి? హరే కృష్ణ. బ్రహ్మదేవుడు 30 రోజుల్లో ఎన్ని కల్పాలు ఉంటాయండి? 2 కల్పాలు, వరాహ కల్పము, పితృకల్పము, ఇంకోటి ఉంది.
ఒక రోజు ఒక కల్పం అయినప్పుడు 30 రోజులు 30 కల్పాలు మాతాజీ 30 కల్పాలు సార్ ఒక పగట ఒక పగలు ఒక కల్పం అన్నాం కదండి సో 30 రోజులు 30 కల్పాలు ఉంటాయి ఉదాహరణకి ఒక రెండు కల్పాల పేర్లు చెప్పారు ఒక వరాహ కల్పం కల్పము లేదు అలాంటి కల్పాలు 30 ఉంటాయి పౌర్ణమి నుండి ఆరంభమైడి 30 దినములను కలిపి బ్రహ్మదేవుని ఒక మాసము అంటే ఒక నెల అటువంటి మాసములు 12 కలిసి ఒక సంవత్సరము సేమ్ మనకున్న రూలే అటువంటి యావది సంవత్సరములు ఒక పరార్థము అంటే బ్రహ్మదేవుని యొక్క జీవన కాలంలో సగభాగం శ్వేతవరాహ ఆవిర్భావము బ్రహ్మదేవుని యొక్క తొలి జన్మదినం అంటే మొదటి సంవత్సరం శ్వేతవరాహం ఆవిర్భవించినప్పుడు శ్వేతవరాహ అవతారం అంటారు వరాహ అవతారంలో భగవానుడు ఆవిర్భవిస్తారు చూసారా అది శ్వేతవరాహ అవతారం అది బ్రహ్మదేవుడి యొక్క మొదటి సంవత్సరం పుట్టినరోజు ఆ విధంగా హైందవ జ్యోతిష్ శాస్త్ర గమనమును అనుసరించి బ్రహ్మదేవుడు పుట్టినరోజు మార్చి నెలలో వచ్చును శ్రీ విశ్వనాథ చక్రవర్తి వారి వ్యాఖ్యానమును నుండి ఈ వివరణము యథాతథముగా ఇచ్చట పొందుపరచబడింది అంటే ఈ విషయం ఎక్కడి నుంచి తీసుకొచ్చారంట విశ్వనాథ చక్రవర్తి వాళ్ళు రాసినటువంటి వ్యాఖ్యానం నుంచి తీసుకొచ్చారట సో మార్చి నెలలో వస్తుందంట సుమారుగా ఆయన యొక్క బర్త్డే బ్రహ్మదేవుడి యొక్క బర్త్డే అంటే ఉగాది కదా ప్రభుజీ కాదు మాతాజీ ఏ మార్చిలో వస్తుందో తెలియదు మాతాజీ మనకి మన సంవత్సర కాలంలో వచ్చేటువంటి ఒక మార్చి గురించి మనం మాట్లాడుతున్నాం ఆయన సంవత్సరంలో వచ్చే మార్చి ఓకే మాతాజీ అంటే అది సుమారుగా మన మార్చిలోనే ల్యాండ్ అయింది అది ఏ మార్చో తెలియదు ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చే మార్చో తెలియదు తస్యైవ చాంతే కల్పో తస్యైవ చాంతే కల్పో అభూద్యం పాద్మం అభిచక్షతే అభూద్యం పాద్యం అభిచక్షతే తులిదైన బ్రహ్మకల్పమునకు తరువాతది పద్మకల్పము అని పిలువబడు అంటే మొదటి కల్పం ఏమిటండి మొదటి కల్పం గురించి చెప్పారు మొదటి పుట్టినరోజు గురించి చెప్పారు కదా సో మొదటి కల్పం ఏంటండి శ్వేతవరాహ కల్పం రెండవ కల్పం గురించి ఇక్కడ చెప్పారు తులిదైనటువంటి బ్రహ్మకల్పమునకు తరువాత తొలిదైనటువంటి బ్రహ్మకల్పమునకు తరువాతది పాద్మకల్పము అని పిలువబడు పాద్మకల్పం అనమాట రెండవ కల్పం అంటే రెండవ రోజు దేవదేవుడకు శ్రీహరి యొక్క నాభి సరోవరము నుండి విశ్వకమలము ఆ కల్పమునందు ఉద్భవించుటయే అందులో కారణం నాభి ఏమిటండి ఆ కల్పం పేరు పాద్మకల్పం ఎందుకు పాద్మకల్పం అక్కడ బ్రహ్మదేవుడి యొక్క నాభి సారీ బ్రహ్మదేవుడు నాభి నుంచి వస్తున్నారు కాబట్టి ఆపుదామండి ఈ రోజుకి ఇక్కడికి హరే కృష్ణ మిగిలింది రేపు చదువుతాము 36 శ్లోకాలు చదివామండి 37వ శ్లోకం నుంచి రేపు చదువుతామండి రమేష్ మాతాజీ ఉన్నారా ప్రభుజీ ఇవాళ ఒక టైం తీసుకుంటాను రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రభుజీ ఓకే మాతాజీ నాకు ఇంకొంచెం టైం కావాలి ప్రభుజీ లేదు ప్రభుజీ కొంచెం నేను ఎలా మీరు కరెక్ట్ గా చెప్పారు కొన్ని కొన్ని నేను మధ్యలో ఆఫ్ చేసి అడగడం బాగుండదని రాసుకోవడానికి అనేసి ప్రభుజీ ఓకే ఓకే మాతాజీ ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయండి